ప్రజలు మాత్రం చాలా మంచి తీర్పు ఇచ్చారండి. పక్షం రాయలసీమ టీడీపీ గెలిచిందండి. అవును. అయితే రఘురామ్ గారు, ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన డెవలప్మెంట్ ఏంటంటే, ఇప్పుడు ఈ పశ్చిమ రాయలసీమకు సంబంధించి బీజేపీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి గారు కదా, రఘునందన్ శ్రీనివాస్ రెడ్డి ఏమో టీచర్స్ టార్గెట్, సారీ శ్రీనివాస్, బీజేపీ అభ్యర్థికి 7,000 ఓట్లు ఏమో వచ్చాయి. సరే, ఎన్ని వచ్చాయి ఏంటి అనేది అది ఇక్కడ ఇష్యూ కాదు, కానీ దాంట్లో బీజేపీ అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తున్నప్పుడు సెకండ్ ప్రయారిటీ ఓటు తీసుకుంటే సుమారుగా 2,500 పైచీలకు ఓట్లు టీడీపీకి ఉన్నాయి, 250-300 వైసీపీకి ఉన్నాయి. అంటే చాలామంది సెకండ్ ప్రయారిటీ ఓట్ వేయరు కదా, ఒక ఫస్ట్ ఓట్ వేసి వెళ్తారు, ఎందుకంటే అవతల వాళ్ళ లీడ్స్ తగ్గించడం కోసం, అది అదొక వ్యూహం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. సో ఇక్కడ బీజేపీలో దాదాపు 2,700 ఓట్లు టీడీపీకి పడ్డాయి సెకండ్ ప్రయారిటీస్లో. అంటే బీజేపీ క్యాడర్ ఏం కోరుకుంటుందని మీరు అనుకుంటున్నారు? ఒకటండి, ఇక్కడ ఏంటంటే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఒంటరిగా పోటీ చేస్తాము, సరే జనసేనతో ఉన్నప్పటికీ కూడా జనసేన సహకరించలేదని అర్థమైంది కాబట్టి బీజేపీ ఒంటరిగానే పోటీ చేసిందని చెప్పాలి ఈ ఎలక్షన్స్ లో. ఎందుకంటే మేము తిరిగిన చోట చాలా చోట్ల జనసేన నాయకులను అడిగితే మాకేమి డైరెక్షన్ ఇవ్వలేదండి, మీకు చేయమని సారీ ఏమనుకోద్దన్నా అని చెప్పి పాపం క్యాడర్ అంతా అదే లీడర్లు చాలా మంది చెప్పడం జరిగింది. సో దాంతో ఏమైందంటే బీజేపీ ఒంటరి పోటీ చేసినట్టే అయింది ఇక్కడ. సో మీరు చెప్పిన గఫూర్ గారు చెప్పినట్టుగా ఏమైందంటే మన కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టులు, జనసేన అందరూ కలిసి పోటీ చేశారు. న్యాచురల్ గానే ప్రతిపక్షం అంతా కలిసి పోటీ చేసింది. అండ్ యువత, మీరు చెప్పినట్టుగా టీచర్లు, ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ప్రభుత్వానికి పరిపాలన చేత కాదు కాబట్టి ఖచ్చితంగా గెలిచే ఎవరు గెలుస్తారో చూసి వాళ్ళకి వేస్తారు ఓటు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో యూత్ అంతా, యూత్ ఏంటి, టీచర్లు ఏంటి, ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్, అంటే నా పాయింట్ అది కాదు, నా పాయింట్ అది కాదు రఘు గారు, నా పాయింట్ అది కాదు. ఇక్కడ ఏమైందంటే మీరు పొత్తులో ఉన్నాం అని పొత్తుగూకులు చెప్పే జనసేన ఏమో అసలు అభ్యర్థుల బరిలే పెట్టలేదు, తర్వాత మీరు ఆయన కలిసి ప్రచారం కూడా చేసుకోలేదు. మీరే అంటున్నారు వాళ్ళు సహకరించలేదని, ఇప్పుడు మీరు ఒక పదం వాడారు జనసేన సహకరించట్లేదని. అయితే అదే మీరు అన్నదే నేను అంటున్నాను తప్ప వేరేం కాదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మాకు వైసీపీ టీడీపీలు రెండు సమాన దూరం అని మీ పార్టీ రాష్ట్ర నాయకత్వం రోజు చెప్తారు, కానీ అక్కడ చూస్తే 3,000 ఓట్లు సెకండ్ ప్రాధాన్యం పడితే 2,200 టీడీపీకి వచ్చాయంటే దాని అర్థం ఏంటి అంటున్నా. ఇది దీనికి 300 వచ్చాయి, మరి ఎవరు దగ్గరగా ఉన్నారు ఎవరు దూరంగా ఉన్నారు క్యాడర్ దృష్టిలో? క్యాడరు ఏముంటుందంటే సెకండ్ ప్రిఫరెన్స్ వేయాలి ఎవరికన్నా. మాకు వైసీపీ లోకల్గా ఉన్నటువంటి విషయాల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, ప్రతిపక్ష వ్యతిరేకత కూడా ఉంది రాష్ట్రంలో. దాని గ్యాప్ని ఫిల్ చేయడం కోసమే భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి పనిచేద్దామనుకున్నాం. అది జరగలేదు. అది జరుగుంటే వేరే విధంగా ఉండేది పరిస్థితి, అది జరగలేదు కాబట్టి ఈ మీరు చెప్పినట్టుగా ఆ తేడా కనపడుతుంది వాళ్ళు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు కనిపించేది క్లియర్ గా ప్రభుత్వ వ్యతిరేకత ఎంత స్ట్రాంగ్ గా ఉందో కనపడుతుంది. ప్రభుత్వానికి పరిపాలన రాలేదు, 151 సీట్లు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వము పని చేయలేకపోతుంది, పని చేయడం రాలేదు, కేవలం ఊహల్లోనే పరదాల్లోనే ఉండిపోయారు. ఆ పరదాల్లో ఉన్నారు కాబట్టే ప్రజలు ఇలాంటి తీర్పునిచ్చారు అనేది మా అన్ని ప్రాంతాలు, ఒక ప్రాంతం అయితే అనుకోవాలి, ఒక ప్రాంతంలో నచ్చలేదు రాష్ట్రంలో అదే పరిస్థితి ఉందిలే, నాస్ నలుమూలలో కూడా ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది అనేది మా, ఇప్పుడు మేము కూడా అనేక ఉద్యమాలు చేసి రాష్ట్ర పార్టీ కూడా అనేక ఉద్యమాలు చేసింది ప్రభుత్వం మీద. బట్ ఏంటంటే రెండు రీజనల్ పార్టీలు, బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట, రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట ఖచ్చితంగా ఓటు జాతీయ పార్టీకి వేయడం కన్నా కూడా లోకల్ ఉన్న పార్టీకి వేయడం కోసం ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఓడించగలుగుతుంది, సత్తా ఉన్న ఓడించగలుగుతుంది వేస్తారు. ఇక్కడ ఇంకోటి ఏం జరిగింది, మనం చెప్పాం కమ్యూనిస్టులు ఆల్రెడీ కలిసే ఉన్నారు, సో జనసేన కూడా కలిసింది, అగ్నికి వాయు తోడైనట్టుగా సో దట్ అది క్లీన్ స్వీప్ కొట్టారు. అంచేత మనం ముందే చెప్పినాం, మనం ఏమనంటే ఉత్తరాంధ్ర ఓడిపోతుంది అని అక్కడ పర్యటన చేస్తే అర్థమైంది. అదేవిధంగా రాయలసీమలో కూడా
పరిస్థితి బాగలేదని మాకు అర్థమైంది, తిరిగితే తెలిసిన విషయం అది. సో అదే జరిగింది. అల్టిమేట్ గా ప్రభుత్వం తన పరిపాలన చేతకానితనాన్ని ప్రజలు గుర్తించారు, యువత ఎస్పెషల్ చదువుకున్నటువంటి వారు ప్రతి వారు కూడా గుర్తించారు. దీన్ని ఇది ఒక ప్రాంత అదే ఎంతమంది కలిశారు కాబట్టి ఖచ్చితంగా విజయం సాధించగలిగారు. రఘు ఒక్క నిమిషం అసలు